యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించిన సంబంధిత లబ్ధిదారులను పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ జెన్నాయి కోడే నగేష్ ఆత్మకూరు గ్రామ అభివృద్ధికి ఇటీవల ఎన్ఆర్ఐ ఈజీఎస్ నుండి సీసీ రోడ్లకు 10 లక్షల రూపాయలు అషుర్ ఖాన్ స్పీర్ల కొట్టం ప్రహరిగోడ నిర్మాణ పనులకు మైనారిటీ వక్ఫ్ నిధుల నుండి 4 లక్షల మంజూరు చేయడం ఆనందంగా ఉందని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. కదిరే యాదమ్మ కదిరే యాదమ్మ యాస అలవేల యాస అలవేల అలవేల యాస అలవేల అందరికీ తెలుసు మేడం. మరి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం జరమ తిమ్మాపురం ఎక్స్ రోడ్ నుంచి వయా మన బస్ స్టాండ్ సబ్స్టేషన్ వరకు బీటీ మేడం, మరి అదే విధంగా మార్కెట్ యార్డ్ నుంచి కావనగూడెం వరకు, మరి అదే విధంగా కావనగూడెం నుంచి వయా సాగువాయి మైసమ్మ ఆర్ఎన్బి రోడ్ వరకు బీటీ రోడ్డు మీరు దయచేసి మీరు దాన్ని కూడా చాలాసార్లు మీకు కూడా చెప్పిన మేడం, మీరు కూడా అధికారులకు కూడా ఎస్టిమేట్ అయ్యామని కూడా చెప్పారు. అది ప్రత్యేకంగా ఎందుకంటే కామనగూడెంలో ఒక 300 మంది ఉంటారు మేడం, అక్కడికి పోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సందర్భంగా తెలియజేస్తూ మరి మా ఆత్మకూరు గ్రామానికి మొన్న కూడా మేడం కోరగానే 10 లక్షలు ఎన్ఆర్టీఎస్ సిసి రోడ్లు కూడా మంజూరు చేశారు. మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఈ 10 నెలల్లో మా ఆత్మకూరు మండలానికి గ్రామానికి అధిక నిధులు మీరు వెచ్చిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము ఇక్కడ లబ్ధిదారులందరూ మరి చాలా